అనకాపల్లి వాడబడల మట్టి వినాయక విగ్రహాల పంపిణీ అనకాపల్లిలో జరిగింది. జగన్నాథ స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ దాడి ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఈ వినాయక మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఈశ్వరరావు మాట్లాడుతూ తమ నాయకుడు గుడివాడ అమర్నాథ్ దాడి రత్నాకర్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఏటా ఇలా మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుందని ఈ కరోనా కష్టకాలాన్ని జయించే విధంగా ఆ వినాయకుడికి ప్రజలందరికీ విఘ్నహాలను తొలగించి మేలు చేయాలని కోరుకుంటున్నా. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ చైర్మన్ ఎల్లపు చంద్రమోహన్ తైతర్లు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ గణనాగర ఉత్సవాలకి కేవలం పర్యావరణాన్ని కాపాడదాన ఉద్దేశంతో ఈ మట్టి ప్రమిదలు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే గత సంవత్సరం కూడా మనం చేసాం. ఈ సంవత్సరం కరోనా వల్ల ఎక్కువగా బొమ్మలు దొరకలేనప్పటికీ కూడా దీన్ని సాధించి మన కుమార్ స్వామి గారు కానీ అలాగే మా తమ్ముడు శ్రీరాములు మా వాళ్ళందరి సహకారంతో ఈరోజు ఈ బొమ్మలన్నీ కొద్దిగా దీన్ని గ్యాదర్ చేసి వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. కేవలం దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలకి రేపు పొద్దున ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, ఒక మంచి వాతావరణం కల్పించాలని ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగానే అందరినీ ఎడ్యుకేట్ చేయమని చెప్పేసి మా నాయకులైనటువంటి ఎమ్మెల్యే అమర్నాథ్ గారు, సత్యవతి గారు, నిన్న మా రత్నాకర్ గారు వీళ్ళందరూ కూడా ఈ మట్టి ప్రమిదలు ఏవైతే ఉన్నాయో ఈ మట్టి విగ్రహాలని జనాలకు భారీ ఎత్తున పంపిణీ చేసే కార్యక్రమం చేసి జనాలు ఎడ్యుకేట్ చేయమని చెప్పేసి వాళ్ళు సూచనలు చేసి ఉన్నారు. దాన్ని మా నాయకులైన రాంబాబు గారు, శివ గారు, చంద్రమోహన్ గారు వీళ్ళందరి సహకారంతో ఇలాగే సంవత్సరం ఇస్తాం. వచ్చే సంవత్సరం కూడా వీళ్ళందరినీ కలుపుకొని మరింత ఎక్కువగా ఈ కార్యక్రమం చేసి ఏర్పాటు చేస్తామని చెప్పి వినాయక ఉత్సవ సామూహిక నిమజ్జనోత్సవ కమిటీ అనే పేరుతో 2006లో అనకాపల్లిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి అనకాపల్లి పట్టణంలో అప్పట్లో దేవుడిని రకరకాల రూపాల్లో చూపించడం, ప్రత్యేక రూపాల్లో చూపించడం, ఒక క్రమశిక్షణ లేకుండా వాళ్ళకి నచ్చినటువంటి హీరోలు హీరోయిన్ పేరు మీద వినాయక విగ్రహాలు చేయడం, దేవుణ్ణి అపహాస్యం చేసే పరిస్థితులు అప్పట్లో ఉండేవి. అవన్నింటినీ 2006లో స్పందించి మనన్నీ కూడా సాంప్రదాయమైనటువంటి మట్టితో చేసినటువంటి వినాయకుల్ని పంపిణీ చేయాలి, అలాంటి వినాయకుల్ని పూజ చేసి మన సాంప్రదాయం కాపాడుకుంటూ అదేవిధంగా మనకున్నటువంటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి ప్రజల్లో ఆ రోజు మేము 21 మందితో మొట్టమొదటిసారిగా 2006లో ప్రారంభించాం.